Hello friends, welcome to Manutec channel. Poyina video lo rakarakala podcasting mic gurinchi manam discuss chesam. Aithe anni konjam costly ga unnayani naku oka comment ochindi. So cheap kuda unnai, ante konjam rate takkuva kuda unnai. Udaharanaki fine mic teesukunte rate takku untundi. Alage manam dynamic microphone lo chaala varaku rate takku gaane untayi. మౌనం రేట్ తక్కువగానే ఉంటుంది, మనం అది ముందే రివ్యూ చేసాం, అది కూడా రేట్ తక్కువగానే ఉంటుంది. అంటే ఈ రేట్ తక్కువ రేట్ ఎక్కువ ఇది సంబంధం లేదనుకోండి, క్వాలిటీ మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సెట్ చేసుకోవడం అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మైక్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది మనకి చాలా ఇంపార్టెంట్. మైక్ క్వాలిటీని బట్టి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం WR కానీ లేకపోతే BM800 కానీ ఇలా ఒక మైక్ తీసుకున్నాం అనుకోండి, ఈ మైక్కి మనం ట్రీట్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, అంటే సెటప్కి ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. ఉదాహరణకి BM800 తీసుకుంటే అందులో సెటప్ చేయడానికి ఏమేం కావాలి? మనం ఊరికే డైరెక్ట్గా మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే అవ్వదు, అంటే వాయిస్ సరిగా రాదు. సో మనం దానికి ఏం చేయాలంటే దానికి మనం సౌండ్ కార్డ్ కానీ లేకపోతే ఫ్యాంటమ్ పవర్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఊరికి జస్ట్ చెప్తున్నాను, ఇప్పుడు నేను సౌండ్ కార్డ్ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ నేను సౌండ్ కార్డ్కి ఇన్వెస్ట్ చేయాలి. ఫ్యాంటమ్ పవర్ తీసుకున్నాను అనుకోండి, ఫ్యాంటమ్ పవర్కి ఇన్వెస్ట్ చేయాలి. BM800నే కాదు, చాలా వరకు నాయిస్ని ఎక్కువగా క్యాప్చర్ చేసే ఏదైతే ఉన్నాయో వీటినన్నిటికీ కూడా సాధారణంగా ఇలాంటి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కండెన్సర్ మైక్కి, కండెన్సర్ మైక్ ఏంటంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది, అంటే చుట్టూ ఉన్నటువంటి నాయిస్ని చాలా ఫాస్ట్గా చాలా తొందరగా తీసేసుకుంటుంది, దాన్ని మనం సెన్సిటివిటీ అంటాం. ఈ సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్న కారణంగా నాయిస్ని తొందరగా క్యాప్చర్ చేస్తుంది, అంటే మనం మాట్లాడినంతసేపు మన వాయిస్ వినిపిస్తుంది. మనం పాస్ తీసుకుంటే అంటే మధ్యలో గ్యాప్ ఇస్తే వేరే నాయిస్ వచ్చి ఆ గ్యాప్ని ఆక్యుపై చేస్తుంది, అది కూడా రికార్డ్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చాలా సమయం తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే చీప్ క్వాలిటీ హై క్వాలిటీ అని కాకుండా అది ఎంతవరకు మన పాడ్కాస్టింగ్కి మ్యాచ్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పాడ్కాస్టింగ్ కంటెంట్ మీద, పాడ్కాస్టింగ్ మీద ఎక్కువ మనం ప్లానింగ్ చేసుకున్న దానికి సమయం కేటాయించాలి, టైం దానికి ఇవ్వాలి. మనం మైక్కి, తర్వాత మైక్ సెటప్కి, తర్వాత దాని ఇంటర్ఫేస్కి, లేకపోతే సౌండ్ కార్డ్కి, లేకపోతే ఫ్యాంటమ్ పవర్కి, తర్వాత టెస్టింగ్కి, ఇప్పుడు చేస్తే ఇలా ఉంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, కొంచెం దూరం నుంచి మాట్లాడితే ఎలా ఉంటుంది, రూమ్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, లేకపోతే బయట నుంచి ఏదైనా నాయిస్ వస్తే దాని ఎడిటింగ్కి ఎలా చేయాలి, వీటినన్నిటికీ టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసం ఏం చేయాలంటే మైక్ కొనేటప్పుడే మనం ఆలోచన చేసి కొనుక్కోవాలి. అంటే ఒకసారి మనం మైక్ కొన్న తర్వాత దానికి ఎంత టైం నేను పెడుతున్నాను, నా కంటెంట్ మీద నేను ఎంత ఫోకస్ చేస్తున్నాను, అంటే పాడ్కాస్ట్ కోసం కొని పాడ్కాస్ట్ కంటే ఎక్కువ టైం మైక్ కోసం పెడుతూ ఉంటే మనకు టైం వృధా అవుతుంది, అది నేను చెప్పాలనుకోవడం. కనుక ఉదాహరణకి ఒక మైక్ తీసుకున్నాం అనుకోండి, ఒక కండెన్సర్ మైక్ తీసుకున్నాను, ఆ కండెన్సర్ మైక్ వచ్చేసి తక్కువ రేట్ అవుతుంది, సే 1500 లేకపోతే 2000 లోపలే ఉంటుంది అనుకుందాం. దానికి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఫ్యాంటమ్ పవర్కి సెటప్ కొనుక్కోవాలి, లేదా సౌండ్ కార్డ్ తీసుకోవాలి, లేదా ఇంటర్ఫేస్ అనేది తీసుకోవాలి. మరి వీటికి కూడా ఇన్వెస్ట్ చేయాలి కదా, అంటే మొత్తం కలిపితే ఒక 2500-3000 మధ్యలో అవుతుంది. ఆలోచన చేస్తే ఇదే 3000 రూపీస్ మనం డైనమిక్ ఫోన్ మీద, డైనమిక్ మైక్రోఫోన్ మీద ఇన్వెస్ట్ చేసామంటే ఈ బాధ అంతా తగ్గుతుంది. అంటే డైరెక్ట్గా ప్లగ్ఇన్ చేయడం, అంటే సెటప్ చేసుకోవడం భూమికి, మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవడం, లేదా ఒక సౌండ్ కార్డ్ యూజ్ చేసుకోవడం, అంటే ఫ్యాంటమ్ పవర్ అవసరం లేదు అనుకుంటున్నాను నేను, ఫ్యాంటమ్ పవర్ అవసరం లేదంటున్నాను. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అవుతుంది,
క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్లస్ కండెన్సర్ మైక్రోఫోన్ కంటే డైనమిక్ మైక్రోఫోన్ రేట్ తక్కువ కంపేరిటివ్. అంటే ఉదాహరణకి 3,000-4,000 రూపాయల్లో లేదా 2,000-3,000 రూపాయల్లో మనకి వచ్చే కండెన్సర్ మైక్రోఫోన్ కంటే డైనమిక్ మైక్రోఫోన్ బాగా పనిచేస్తుంది. ఇది నా ఒపీనియన్. ఇంకో పాయింట్ ఏంటంటే డైనమిక్ మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న నాయిస్ని తీసుకోదు. అంటే ఎప్పుడైతే మన మైక్రోఫోన్ నుంచి దూరం జరుగుతామో సౌండ్ తగ్గుతుంది. అంటే ఎందుకంటే అది చుట్టూ ఉన్న అదర్ సౌండ్స్ అంటే వేరే సౌండ్స్ని క్యాప్చర్ చేయదు. దానివల్ల యూజ్ ఏమవుతుందంటే మనం దగ్గర నుంచి మాట్లాడినప్పుడు మన వాయిస్ క్లియర్గా నీట్గా రికార్డ్ అవుతుంది. కండెన్సర్ మైక్రోఫోన్లో అలా ఉండదు. కండెన్సర్ మైక్రోఫోన్ మనం అనుకున్నట్టుగా సెన్సిటివిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ప్లేస్ ఇస్తే ఉన్న చుట్టూ సౌండ్ అంతా క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ విషయం గురించి మాట్లాడితే మన రూమ్లో చుట్టూ ఉన్నటువంటి ఈ గోడలు కానీ దానికి మనం ట్రీట్మెంట్ చేయకపోతే సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన సౌండ్ రికార్డ్ అవుతుంది, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. సో డైనమిక్ మైక్రోఫోను గురించి ఎందుకు చెప్తున్నానంటే పాడ్కాస్ట్ స్టార్టింగ్ బిగిన్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డైనమిక్ మైక్రోఫోన్. అల్టిమేట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి అంటే బిగిన్ చేసే వాళ్ళకి కండెన్సర్ మైక్రోఫోన్ కంటే డైనమిక్ మైక్రోఫోన్ బెస్ట్ ఆప్షన్. డైనమిక్ మైక్రోఫోన్లో మనకి 1,000 నుంచి 2,000 రూపాయల మధ్యలో మంచి డైనమిక్ మైక్రోఫోన్ వస్తుంది, మనం కొనుక్కోవచ్చు. ఉదాహరణకి మనకి షూర్లో మంచి డైనమిక్ మైక్రోఫోన్ ఉంది, లేదా ఏకేజీలో మంచి డైనమిక్ మైక్రోఫోన్ ఉంది, లేదా అంటే మనకు బీటా వర్షన్లో మంచి డైనమిక్ మైక్రోఫోన్ ఉంది, లేకపోతే అహూజాలో మంచి డైనమిక్ మైక్రోఫోన్ ఉంది. ఇవన్నీ కూడా 2,000కి అటు ఇటు అంటే తక్కువ రేట్లో మనకి దొరుకుతాయి. కండెన్సర్ మైక్రోఫోన్ లేదా పాడ్కాస్ట్కి సంబంధించిన డైరెక్ట్గా నేను మంచి మైక్రోఫోన్ తీసుకోవాలనే ప్లాన్ ఉంటాయి, అంటే బిగినర్స్కి లేదా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అయితే ఈ ట్రీట్మెంట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది రూమ్ మనకి ఇంట్లో అప్పటికప్పుడు మనం ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకున్నాం కదా, అంటే సౌండ్ నాయిస్ రిడక్షన్ చేసుకోవడం ఇవన్నీ కొంచెం కష్టమవుతుంది. కాబట్టి స్టార్టింగ్లో డైనమిక్ మైక్రోఫోన్ ది బెస్ట్ ఆప్షన్. సో ఈ డైనమిక్ మైక్రోఫోన్స్కి అంటే చీప్ అంటే తక్కువ రేటుకి సంబంధించినటువంటి డైనమిక్ మైక్రోఫోన్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అమెజాన్ నుంచి హ్యాపీగా కొనుక్కోవచ్చు, పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే మనకి మంచి మైక్రోఫోన్ వస్తుంది. బిగినర్స్కి ఇది బెస్ట్ ఆప్షన్. అదేవిధంగా ఈ ఛానల్లో ఎంతో మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. నమస్తే.